వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు, కేసీఆర్ అవినీతిని వెలుగు తీస్తామన్న రేవంత్. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ, 5 గ్యారంటీల పత్రాన్ని విడుదల చేసిన రాహుల్. బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు రైతుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్న మంత్రి పొన్నం. లంచాలు వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాం, మంచి జరిగితేనే ఓటు వేయాలన్న జగన్. జాబు రావాలంటే బాబు రావాలి, రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారన్న చంద్రబాబు. కాంగ్రెస్ ది కమిషన్, బీజేపీ ది మిషన్, ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఫైర్. తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ సెగల కక్కుతోంది. అన్నదాతకు అండగా పోరుబాటబడిన గులాబీ దళం రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అన్నదాతకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్ష పేరుతో ఆందోళనకు దిగింది. పంటలు ఎండిపోవడానికి రేవంత్ సర్కారే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. కాలం తెచ్చినా కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చినా కరువే అంటున్న గులాబీ నేతలు. పంట ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనను ఉధృతం చేస్తోంది. తమ ప్రభుత్వంలో పుట్లకొద్దీ పంటలు పండగా కాంగ్రెస్ హయాంలో కరువుతో రైతులు అల్లాడుతున్నారని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. తమపై బురద జల్లేందుకే కాళేశ్వరంపై లేనిపోని అభాండాలు వేస్తూ రైతులకు సాగునీరు లేకుండా చేసిందని మండిపడుతుంది. ఈ క్రమంలోనే పదే పదే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువనే నినాదాన్ని హోరెత్తేస్తున్నారు గులాబీ నేతలు. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రైతు దీక్షలో అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, వరి మొక్కజొన్న పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, అలాగే వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలని కోరారు. రైతు దీక్షలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్, సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో పుట్లకొద్దీ వడ్లు పండితే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు పుడుతున్నాయని అన్నారు హరీష్ రావు. చిల్లల రాజకీయాలను పక్కన పెట్టి అన్నదాతలను ఆదుకోవాలని, తమను ఎంతైనా తిట్టినా సరే కానీ రైతుల్ని కాపాడండి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని, 4 నెలలైనా చేసిందేమీ లేదని రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ రైతులను నట్టేట ముంచిందని ఫైరయ్యారు. ఇక ఇదే సందర్భంగా బీజేపీపై కూడా మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీలు 2-2 నిప్పులు చెరిగారు. పుట్లకొద్దీ వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మమ్మల్ని ఎదుర్కొన్నా తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని కాపాడండి. కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే. బీజేపీ ఏమి సక్కగా చేసింది? రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పి. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. ఎన్నికల కోడ్ పేరుతో కుంటి సాగులు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈసీకి లేఖ రాద్దామన్నారు. కాంగ్రెస్కు ఓటేసిన వారంతా ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడినప్పటికీ వానలు లేవని మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ శ్రీధర్బాబుపై ధ్వజమెత్తారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా రైతు దీక్షను విజయవంతం చేశారు గులాబీ శ్రేణులు. తమ తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులైన ఎర్రబల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్ సహా ముఖ్య నేతలంతా రేవంత్ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళీ పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. 500 బోనస్ విషయం అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోదీ అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయండి. రైతు దీక్షతో తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరాజుకుంది. అన్నదాతల కోసం మా పోరాటం అంటూ రేవంత్ సర్కార్పై గులాబీ దళం చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు హస్తం నాయకులు. మరి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ను ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం అందిస్తుందా, వరి మొక్కజొన్నకు బోనస్ ప్రకటిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మోదీ ప్రభుత్వం ధనవంతులకే 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులకు మాత్రం 1 రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే తమ గ్యారంటీల పత్రమని రాహుల్ అన్నారు. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయని, యువతకు 1 ఏడాదికి 1 లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. గత సీఎం ఎలా పనిచేశారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. దేశంలో బీజేపీలో అతిపెద్ద వాషింగ్ మిషన్ను నడిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్టరల్ బాండ్స్ అని రాహుల్ అన్నారు. మోదీ సర్కార్ కే ఆనే కే బాద్ కరోడో లోగ్ ఫిర్ సే గరీబీ మే ఘుస్ గయే హై, ఇసిలియే హమ్ ఏక్ नारी न्याय कानून लाएंगे. नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1 लाख रुपया डालेगी. ये क्रांतिकारी कदम है. इससे पूरे देश का चेहरा बदल जाएगा. आप सोचिए, हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया సీదా బ్యాంక్ అకౌంట్ మే కాంగ్రెస్ పార్టీకి సర్కార్ దేనే జా రహీ హై. ఇస్కా మత్లబ్ హిందుస్తాన్ మే కోయి భీ ఐసా పరివార్ నహీ హోగా జిస్కీ ఆమ్దనీ 1 లాఖ్ రూపాయ ప్రతి సాల్ నహీ హోగీ ఔర్ హిందుస్తాన్ మే. కేసీఆర్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎలా పడితే అలా మాట్లాడితే కేసీఆర్ను జైలులో పెడతామని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జూన్ 9న ఢిల్లీలో 3½ జెండా ఎగరాలన్న రేవంత్ బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో బీజేపీని అలానే ఓడించాలని కోరారు. ఇక నిన్నమన్న ఆ మధ్యలన్నీ కుక్కలు మరిగినాయి. నిన్న మన ఒక నక్క బయలుదేరింది, మన సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మన మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడీ దొంగలాగా అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలల్లా 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని,
కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని, చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడుండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడుండాలి, అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. వ్యవసాయ శాఖపై అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో కేసీఆర్ ఏం చేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బంద పెడతారు, ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు, మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా, ఎవడు లత్కోరు, ఎవడు రండా, ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు, రండా బ్రోకరు జోకరు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డరు, ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది, కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకొక చూడలేదు. మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానంతో మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని చెప్పారు. కేటీఆర్ అత్తగారి ఊర్లో సమస్యలు పరిష్కరించని నీచ చరిత్ర కేటీఆర్దే అంటూ ఫైర్ అయ్యారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరు ఎవరిని దొక్కుతారో చూసుకుందాం రా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల బహారాల పోయినటువంటి మీరు, ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛ ఇస్తాను, మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలబెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా మీకు చేతనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం, స్వేచ్ఛగా మీరు కట్టకు అటుపక్క నిలిచారు, మేము ఇటుపక్క నిలుచుంటాం, ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మారేరు ముంపు గ్రామాల ప్రజలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. జైలుకు పంపినా వెళ్తాను కానీ పార్టీ మారబోనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మద్దతు ఉంటుంది, కేసుల పాలైతే అవుతుంది. నేను మూడు సార్లు జైలు అయిపోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరియదు, అనంతపురంలో జైలు దొరియదు, వరంగల్ జక్రుద్దీన్ ల్యాండ్ మీద దొరియదు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తాను, నేను ఎల్లలో ఇరికిస్తామని ఇరికి పోయేదానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే,
నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చ లేదు, కావాలని బెదిరిస్తాంతో. నేను ఒక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలేస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాను. మీరు ఏం పెద్ద ఆధారపడకండి, ఇటు పోతాను అటు పోతాను కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్చామని చూస్తాను ఒకటో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడను. దయచేసి నేను కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. మరో 5 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, మంచి చేసిన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికలు జగన్ చంద్రబాబు మధ్య కాదని, పేదల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. పేదల తరపున తాను ఉన్నానని, పెత్తందారుల పక్కన చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. మోసగాళ్ల కూటమిని ఓడించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. అబద్ధాలు మోసాలు కలిపితే చంద్రబాబు అని, ఆయన పేరు చెబితే ఒక పథకమైనా గుర్తుకు వస్తుందని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు. మరి ముఖ్యమంత్రి అయిన మీరు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ, నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజిక వర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే, మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డ ఉంటే, ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు వీళ్ళు మాత్రమే సరిపోరు అని, ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే, వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను, మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో రావణాసురుణ్ణి అంతం చేసేందుకే బీజేపీతో కలిశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న సదుద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రావణాసురుణ్ణి చంపేందుకు వానర సైన్యం అంతా కలిసిందన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు. వైసీపీ 5 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయని మండిపడ్డారు. పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే, ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్యాభర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా తీసి చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు.
ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. నేను ఒంటరిగా రాలేదు, ఒక పక్క తెలుగుదేశం, జన సైనికులు, జన సేనాని ఎప్పుడూ చెప్తున్నాడు వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అవునా కాదా? 10 ఏళ్ల నుంచి ఉంది అవునా కాదా? మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా? అందుకని బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టాం. ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం కలిసాం. కలిసి ముందుకెళ్తాం. మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కాని భవిష్యత్తులో కాని ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను. వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు పవన్ చులకనగా మాట్లాడారని మాజీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల సేవలపై ఫిర్యాదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు ఇబ్బంది పడే విధంగా కుట్ర చేశారని విమర్శించారు. వాలంటీర్లు మహిళలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని అవమానించారు. కానీ వాలంటీర్లలో 70% మహిళలే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పవన్ వాలంటీర్లు సేవలు కొనసాగిస్తామని మాట్లాడుతున్నారని చెప్పారు. రెండు మూడు విషయాలు మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మళ్ళీ కొన్ని హామీలు, గ్యారంటీలు, వారంటీలు ఇచ్చి ప్రజల ముందుకు వచ్చి ఆయన సంతకం పెట్టి వీటన్నింటిని అమలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడేటప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కొన్ని విషయాలని ప్రస్తావిస్తా ఉన్నారు. 2014 ఎన్నికలప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఒక కూటమి ఏర్పడిందో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఆ ముగ్గురు కూటమిగా ఉండగా చాలా హామీలు ఇస్తారు. వాటి జోలికి పక్కన పెడితే అసలు ప్రజలకి నేరుగా మేము ఇది చేస్తామని చెప్పిన ఒక్క హామీ కూడా అమలు అవ్వకుండా ఆ రోజు ఇచ్చిన సంతకానికి విలువ లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త సంతకాలు, కొత్త గ్యారంటీలు, కొత్త వారంటీలు చంద్రబాబు నడిస్తూ తిరుగుతూ ఉన్నారు. అదేంటని ఎవరన్నా అడిగితే ఏమైపోయినాయి, ఏ గాల్లో కొట్టుపోయినాయి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటే వద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా? ఈ విషయాలు సూటిగా కనీసం ఇప్పటికైనా చెబితే మీరు ఇచ్చే హామీలేంటో, మీరు ఇచ్చే గ్యారంటీలేంటో, వారంటీలేంటో అర్థం అవుతుంది. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతుందా, టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య అసలు పొసగడం లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే నిజమేనని చెప్పక తప్పదు. మరి ఎందుకు ఆ విభేదాలు, కూటమి కుంపటికి కారణాలేంటి, ప్రతిపక్ష కూటమిలో అసలేం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతోంది. జగన్ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి నాయకుల మధ్య వ్యతిరేకత పెరుగుతోంది. సీట్ల పంపకాల కోసం ప్రారంభమైన విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా సద్దుమనగడం లేదు. దీంతో నేతల తీరు అధినేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జనసేన నుంచి వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లు దక్కకపోవడమే అందుకు కారణం. జిల్లా కేంద్రమైన అమలాపురంతో సహా 3 స్థానాల నుంచి పోటీ చేయాలని జన సైనికులు పట్టుబట్టారు. కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయం జరగడంతో అసంతృప్తులు ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు. అమలాపురం స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనని జనసేన పట్టుబట్టింది. ఇందుకోసం గ్రూపు విభేదాలు పక్కన పెట్టి మరీ రోడ్డెక్కారు పార్టీ శ్రేణులు. అయితే వారిష్టానికి విరుద్ధంగా అమలాపురం స్థానం టికెట్ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఇక్కడి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైకి కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నా అంతర్గతంగా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం అభ్యర్థి ఆనంతరావుకు జనసేన నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరోపక్క జనసేన నాయకుడైన శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేయడంతో జన సైనికులెవరూ ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు కనిపించినా వారు కూడా మమ అనిపించి వెళ్లిపోతున్నారు తప్ప ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇక తాజాగా అమలాపురంలో నిర్వహించిన 3 పార్టీల కూటమి సమన్వయ సమావేశానికి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కేవలం 3 అభ్యర్థులు మాత్రమే హాజరవడం చర్చకు దారితీసింది. వారు కూడా టీడీపీ అభ్యర్థులు మాత్రమే కావడం గమనార్హం.
జిల్లాలో జనసేన నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులైన గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్ సమావేశానికి రాకపోవడమే కాదు కూటమికి చెందిన నాయకులతో కలిసి నడవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక కొత్తపేటలో టికెట్ ఆశించిన జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ తన అన్న సత్యానందరావుకు టీడీపీ టికెట్ దక్కడంతో ముందు అలిగారు. తర్వాత కలిసి పనిచేస్తామని చెప్పినా ఆ జాడలు మాత్రం కనిపించడం లేదు. మండపేట, ముమ్మడివరం నియోజకవర్గాల్లో అయితే జనసేన లేనట్లుగానే ఉంది పరిస్థితి. ముమ్మడివరం నుంచి జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ పితాని బాలకృష్ణ వైసీపీ గుట్టుకి చేరిపోయారు. దీంతో ఇక్కడి జనసైనికులు టీడీపీ అభ్యర్థి దాట్ల రాజు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. మండపేటలో జనసేన టికెట్ ఆశించిన వేగుళ్ల లీలాకృష్ణ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరోజు పర్యటన కోసం జిల్లాకు వచ్చినప్పుడు కూడా గన్నవరం జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తప్ప సమావేశానికి ఎవరూ వెళ్లలేదు. రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. అక్కడ టికెట్ ఆశించిన నాయకులెవరూ పెద్దగా ప్రచారాన్ని పట్టించుకోవడం లేదు. జనసేన శ్రేణులు కూడా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇక మూడు పార్టీల్లో ఒకటైన బీజేపీ నాయకులు కూడా ఒకంత అసంతృప్తిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరం బీజేపీకి కేటాయిస్తారని ఆశపడ్డారు కమలనాథులు. అయితే అది కాస్త జనసేనకి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ పెరిగింది. దీంతో వారు కూడా ఏదో తప్పదన్నట్లుగా అప్పుడప్పుడు కనిపించడం తప్ప విజయం కోసం తప్పిస్తున్నట్టుగా పనితీరు లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సమయం లేదు మిత్రమా అంటూ పరుగులు పెట్టాల్సిన ప్రతిపక్ష కూటమి నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని లెక్క చేయడం లేదు. ఇదిలాగే కొనసాగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుందని కూటమి మూడు ముక్కలవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇకనైనా అధినేతలు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దుతారా, వారి మాటను క్యాడర్ లెక్క చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. టీడీపీలో ఉండి టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇచ్చారనే ప్రచారం జరగడంతో టీడీపీలో రగడం మొదలైంది. అయితే ఈ వివాదంపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండి సీటు తనకే ఇస్తామని, రామరాజుకు సీటు లేదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని ఆయన తెలిపారు. కానీ తాను మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని వెల్లడించారు. టీడీపీలో చేరేటప్పుడు తాను కండిషన్లు పెట్టలేదని, అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ ఎక్కే నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానన్నారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనేది మాత్రం చంద్రబాబు నిర్ణయిస్తారని ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అంతే, నేనైతే కండిషన్ కాలా. బట్ ప్రజాస్వామ్యాలు ఎవడైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారం కానీ, నిన్న పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటాను, ఎందరికి వచ్చుంటాయి కదా, ఇదైతే ఇది నొప్పి, ఇదైతే ఇది నొప్పి అని జాయిన్ అవ్వక ముందు. సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి. ఇవి విడుదల చేశారు, చూస్తూనే ఉండండి స్వతంత్ర.